నా పేరు టి గణపతి రెడ్డి కుర్తిరావల్చెరు గ్రామము మల్లకల్ మండలము జోగులాంబ గద్వాల జిల్లా తర్వాత ఇప్పుడు మనిషి మనిషి మధ్య స్నేహం ఏ విధంగా ఉండాలి అయితే స్నేహితులు స్నేక్స్ గా కాకుండా స్నాక్స్ గా ఉండాలి ప్రతి మనిషి కూడా మోషన్స్ తగ్గాలంటే లోషన్స్ తీసుకుంటారు కానీ ప్రమోషన్ రావాలంటే ఇంకా గురువులకి ప్రమోషన్ రావాలంటే మంచి వ్యవస్థ ఉంటేనే ప్రమోషన్ వస్తుంది అలానే క్వశ్చన్స్ కి ఆన్సర్ బాగా రాయాలంటే లెసన్స్ బాగా చదవాలి లెసన్స్ చదవకపోతే నాన్సెన్స్ ఇన్నోసెన్స్ అవుతాడు లెసన్స్ బాగా చదవాలి లెసన్స్ బాగా చదివితే క్వశ్చన్స్ పోయి జీవితానికి జీతమనే లైసెన్స్ వస్తుంది జీవితంలో మంచి పేరు తెచ్చుకుంటాడు అంటే రిజల్ట్ బాగా రావాలంటే కన్సల్ట్ ఉండాలి పుస్తకాలతో జీవితంతో జీవితంలో ఇతరులను ఇన్సల్ట్ చేసేదోటి తీసేయాలి మరి మొదట స్కూల్లో చేస్తారు ప్రతిజ్ఞ ప్లెడ్జ్ అది ఇంగ్లీష్లో ప్రతిజ్ఞ మరి విఘ్నత లేకుండా ఇప్పుడు పెద్దగైన తర్వాతనే విఘ్నత లేకుండా ప్రతిజ్ఞ చేసినప్పుడు విఘ్నత లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తున్నారు ఏంటి సోదరభావాన్ని మర్చిపోతున్నారు చిన్నప్పుడేమో భారతీయులందరూ నా సహోదరులు అంటావు మరి పెద్ద పెరిగి పెద్ద అయినాకనే తిక్కరేగుతుంది ఎందుకు మనుషుల్లో ఈ తిక్కతెగులు ఎందుకు వచ్చింది మతాల పేరుతో కమతాలు పెంచుకొని ఏంటి అందుకొరకే మనము ప్రతిజ్ఞ ప్లెడ్జ్ అనేది ఎడ్జ్ వరకు ఉండాలి ఎడ్జ్ వరకు ఫాలో కావాలి లేకపోతే బఫెల్లో నైస్ ఫెల్లో కావాలంటే మనం సోదరభావంతో ఉండాలి అనేటువంటిది ప్లెడ్జ్ ఎడ్జ్ వరకు జీవితాంతం వరకు ఉండాలి అప్పుడే మనిషి మనుగడ ప్రపంచంలో వెలుగవుతుంది లేకపోతే చీకటిమయం అలానే గురువు మన యొక్క బరువుని దింపుతాడు గురువు చీకటిని పారదోలి వెలుగును ఇచ్చేవాడు అందుకొరకు పుస్తకం అనేటువంటి దానిపైన టీచరు మీ నేచర్ని ఫ్యూచర్ని తీర్చిదిద్దుతాడు కాబట్టి గురువులను గౌరవించితే మీ జీవితంలో సమస్యలనే బరువులను దించివేస్తాడు తక్షణమే టీచరు మీ నేచర్ని మీ ఫ్యూచర్ని తీర్చిదిద్దుతాడు కాబట్టి గురువులను గౌరవించితే జీవితంలో మీ జీవితంలో సమస్యలనే బరువులను దించివేస్తాడు తక్షణమే మరి ఈ నెలలోకి వెళ్తే రెండు నెలలలో పండే వరి ఏంటంటే జనవరి ఫిబ్రవరి తర్వాత మార్చి ఏప్రిల్లో ఎండగడతారు అంటే రిజల్ట్ బయటపడుతుంది విద్యార్థులది మార్చి ఏప్రిల్లో ఎండకి ఎండ పెడతారు అంటే ఫ్రై చేస్తారు అంటే తీర్చిది మార్కులు చేస్తారు మరి జూన్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది జూలైలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ జీవిత ప్రయాణం విద్యార్థి యొక్క దశ ఆ విధంగా ఉంటుంది ఆ దశలో మరి గురువులు ఎంత దారి చూపుతారంటే ఆ గురువులు చెప్పేటువంటి దారిని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం అందుకొరకు ఈ గురువుల యొక్క మహత్యం చాలా అమోఘమైనటువంటి ప్రపంచంలోనే కానీ ప్రపంచ దేశాలు గురువు అంటే ఏందో తెలియదు ఆచార్యులు అంటే ఆచారాలను నేర్పేవాడు సార్ కాదు సార్ అననే రాదంట ఏమనాలి ఆచార్యులు అంటే పద్ధతులు నేర్పేటువంటి వాడు గురువు ఏ పద్ధతులు మనిషి ఏ విధంగా ఉండాలి మనిషిలో ఉన్నటువంటి శక్తి యుక్తులు ఏంటి మనిషిలో శక్తి ఎక్కడ ఉంది అయితే ప్రతి మనిషి కూడా పనులు చేస్తుంటాడు ఏది చేపిస్తుంది మనలో ఈ బాడీ చేతులు పోయి చేస్తున్నాయి కాళ్ళు పోయి నడిపిస్తున్నాయి తింటుంది ఇవన్నీ దీంట్లో చేపించే శక్తి ఎక్కడుంది అనేది ప్రపంచంలో ఎవరికి తెలుసు ఒక భారతదేశానికి తెలుసు ఒక హిందువులకు తెలుసు ఎందుకు అంటే మన యొక్క శక్తి ఇక్కడ ఉంది చెప్పడానికే ఇక్కడ తిలక ధారణ ఇదొక్క శక్తి ఇక్కడ ఇక్కడ పెట్టుకోమి ఇక్కడ పెట్టుకోమి చుట్టబడింది చూడండి అంత ఇబ్బంది అవుతుంది ఈడ ఇక్కడికినా పడింది అంటే చుట్టగా చూడలేదు అంట ఇక్కడనే నష్టాన్ని ఉంటాం అంటే మన యొక్క శక్తి ఇక్కడ కేంద్రీకృతమైంది బాడీలో బస్సు కంట్రోలరు బస్సుని ఎక్కడుంటాడో డ్రైవరు ముందర స్టీరింగ్ ఉంటుంది అక్కడ అలానే ఈ స్టీరింగ్ ఇక్కడ ఉంటుంది దీని ఇది ఈ స్టీరింగ్ ఏం చేస్తుందంటే
చేతుల తేట పని చేయిస్తుంది, కాళ్ళ చేత నడిపిస్తుంది, నోటి చోతి మాట్లాడిస్తుంది. భగవంతుడు ఇచ్చినటువంటి దీన్ని మెలకువతో నడిపినప్పుడు ఈ మానవ జీవిత గమనము ఏ ఇబ్బందులు లేనట్టు పాబందిగా నడుస్తుంది. భాష, మాతృభాష, భాష ఉండాలి ఆశ అందరికీ, భాష నేర్వాలని. అయితే ఈ భాషలో తెలుగుని ఫస్ట్ నేర్వాలి, ప్రాంతీయ భాష ఇది. మనం ఎక్కడ పుడితే ఆ భాషను ఖచ్చితంగా నేర్వాలి, ఏ రాష్ట్రంలో పుడితే ఆ భాష ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనకు తెలుగు ఉంది, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఉంది. మరి ఇప్పుడు మిస్ చేస్తున్నారు, లెస్ చేస్తున్నారు ఏంటి? అంత ఇంగ్లీషోళ్ళు భాషకు అమ్ముడుపోతున్నారు. ఇంగ్లీషోళ్ళు భాష అంటే ఇంగ్లీషు భాషని ఈసడించుకోవటం లేదు, తెలుగును మర్చిపోయిన వాళ్ళకి మాత్రమే ఈసడించుకుంటున్నా. తెలుగు భాషని మర్చి వాసన పట్టించి, అదే 10th పిల్లవాడిని నీ తెలుగులో మాట్లాడు, తెలుగులో రాయంటే రాదు, నాకు తెలుగు రాదు, నాకంటే చాలా చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు రావాలి. తెలుగు అక్షరమాలిక చందమామ లాంటి గుండ్రనైన భాష, చల్లనైన భాష, అమ్మ ఒడిలో నుంచి జాలువారిన భాష. మరి అటువంటి భాషని మనము ఇప్పుడు ఆశ ఉండాలి, అందరికీ భాష నేర్వాలని, అందరికీ భాషించు భాషించు తెలుగు భాష. భాషణలో ఉండాలి పరిమళాల గుబాలింపు వాసన. భాషణలో చెడుమాటలనే వాసన లేకుంటే మీ జీవితం గుబాలిస్తుంది పరిమళాల వలె. అన్నం వలె ఆదరిస్తుంది, వచ్చింది ఇక్కడ, అన్నం వలె ఆదరిస్తుంది. ఇలలోన ఈ భాష వర్ధిల్లు నా ఆశ. ఉన్నతమైన భాష ఊడల మరిలాగా ముందుకు సాగించే భాష, మానవ జీవితాలను ముందుకు సాగించే భాష, రుచి అయిన భాష, రూఢి అయిన భాష, ఎనలేని భాష, అందరిని ఏకము చేసే భాష, ఐక్యమత్యమును ఒనగూర్చే భాష, ఒనగూర్చే భాష, ఒనరైన భాష, వంపు సొంపైన భాష, ఓర్పు నేర్పు భాష, ఓర్పు నేర్పు భాష, ఔరా అనిపించే భాష, ఔన్నత్యమైన భాష, ఉన్నతి కలిగించే భాష. ఉండాలి అందరికీ ఆశ, తెలుగు భాష నేర్వాలని ఆశ. అందరినీ కలిపే భాష, అమ్మ వచ్చింది ఇక్కడ, అలంకారమైన భాష, అహంకారాన్ని తీసేసే భాష, కలహాలను కలిగించని భాష. చూడండి, ఇంగ్లీష్ నేర్స్తే మాకు చాలా భయం అయ్యేది బాల్యంలో. ఇంగ్లీష్ అంటేనే భయం, చాలా భయం, అసలు కొంత భయం కాదు, ఏంటి అది, హద్దులు లేని భాష, బుద్ధిని భయపెట్టే భాష. ఒక ఎగ్జాంపుల్గా సి అంటాం, ఇంగ్లీష్లో ఆల్ఫబెట్ సి ఉంటుంది, అదే ఎస్ఈఎస్సి ఉంటుంది సూచుట, అదే ఎస్ఈఎస్సి ఉంటుంది సముద్రం, అదే ఎస్హెచ్ఈసి ఉంటుంది ఆమె, ఏసి వెంబడి వెళ్ళాలి మనం. అందుకొరకు హద్దులు లేని భాష, బుద్ధిని చెడగొట్టే భాష, భయము గొలిపే భాష. ఈ భయాలన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి? ఉండాలి ఆశ తెలుగు భాష నేర్వాలని. తెలుగు భాష ఎక్కడైతే ఎప్పుడైతే వస్తుందో నీవు ఇంగ్లీష్ భాష కూడా ఈజీగా నేర్చుకుంటావు. అయితే ఇంగ్లీషు భాష నేను ఈసడించుకోవటం లేదు, తెలుగును మర్చిపోయి అది తెగులు పట్టించినందుకు ఈసడించుకుంటున్నాను. కానీ తెలుగు రావాలి, తర్వాత హిందీ రావాలి. హిందీ చాలా, నాకు హిందీ అభిమాని నేను. ఆప్కా శుభనామ్ బతాయే అంటే ఇట్లా చెప్పాలి, కానీ తుమార్ నామ్ క్యా హై సింగిల్ భాష అవుతుంది, ఆప్కా శుభనామ్ ఐసా. హిందీ మే బీ బోల్ సక్తే ఆర్ తెలుగు మే, తెలుగులో కూడా మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మూడు భాషల్ని సమానంగా చూచేవాడు మనిషి, నైస్ ఫెల్లో గుడ్ ఫెల్లో. తెలుగును మర్చిపోయి, హిందీని మర్చిపోయి ఇంగ్లీషు భాషను మాత్రమే నేర్చేవాడు బఫెల్లో, అంతే. ఈ విధంగా భాష గురించి. తర్వాత కలహాలను కలిగించని భాష, కలకాలము బతికించే భాష, ఖచ్చితమైన భాష, ఖచ్చితమైన భాష అద్దులు ఉండేది. మరి గరిష్టమైన భాష, అందరూ నేర్చుకోవాలనేటువంటి ఆశ ఉండేది. తర్వాత ఘనమైన భాష, లెస్స అన్నారు కదా దేశ భాషలందు తెలుగు లెస్స, ఘనమైన భాష. తర్వాత చదును చేసే భాష, జీవితాలను ఛత్రిలాగా నీడనిచ్చే జీవితాలను కాపాడే భాష, జనము మెచ్చిన భాష, భోజనము ఇచ్చే భాష, ఝంకారము తుమ్మెద ఝంకారం ఏదో ఉంటే ఆ విధంగా లాంటి భాష, ఓంకారము లాంటి భాష,
టానిక్ లాంటి భాష టంకము లాంటి భాష, కంఠముతో పలికే భాష బడలిక లేని భాష, తొలగించే భాష డమరుకములా మ్రోగే భాష. ఉండాలి అందరికీ ఆశ భాష నేర్వాలని తెలుగు భాష, నాణ్యమైన భాష తలరాతలను మార్చే భాష, రథములాంటి భాష వ్యధలను తొలగించే భాష. తాత వరకు వచ్చేసి మానవులందరినీ దగ్గరకు చేర్చే భాష దవనము లాంటి భాష. దవనం అంటే అంటే వాసన ఏ విధంగా ఉంటుంది, దవనము లాంటి భాష. ధన ధాన్యాదులను కురిపించే భాష. ఉండాలి ఆశ అందరికీ తెలుగు భాష నేర్వాలని ఆశ. నష్టము లేని భాష అందరూ మెచ్చి నట్టి భాష, పనస పండు లాంటి పంపర పనసలాంటి భాష పసందైన భాష, ఫలాలను అందించే భాష మానవ జీవితానికి బలే బలే మంచి భాష. బంగారము లాంటి భాష బలమైన భాష, ఆభరణము లాంటి భాష బలే బలే మంచి భాష, మనసులు మాట్లాడే భాష మనస్సులను కలిపే భాష, యశస్సును పెంచే భాష రమ్యమైన భాష. లవ్ అంటే లా వచ్చింది ఇక్కడ, అంటే లవ్ అంటే ప్రేమ, లవ్ అండ్ ఖుషిని పెంచే భాష. ఇంకా తెలుగు ఎంత గుండ్రంగా ఉంది, ఎంత ఇక ఇక్కడ చూడండి దారానికి పూసలు కూర్చున్నట్టుంది, ఎంత గుండ్రాతి లాంటి భాష, గట్టి అయిన భాష. దారముకి కూర్చితే కూడా పూలదండవోలే మన యొక్క భాష ఉంది. ఇటువంటి భాషను మర్చిపోతావా నువ్వు? అందుకొరకు ఆశ ఉండాలి అందరికీ. మా యశస్సును పెంచే భాష రమ్యమైన భాష, లవ్ మరియు ఖుషిని పెంచే భాష తెలుగు, వెలుగు అయిన భాష వరము లాంటి భాష, శరవేగంగా ప్రాకే భాష. శరవేగంగా అందరూ నేర్చుకోవాలి భాష షడ్రుచులను. షడ్రుచులు లాంటి భాష మళ్ళీ ఒక రుచి కాదు మన భాష ఎలాంటిది, షడ్రుచులు ఆరు రుచులు తిన్నంత ఆశ ఉంటుంది. షడ్రుచులు లాంటి భాష సరళమైన భాష, హద్దులున్న భాష సహా హద్దులున్న భాష, బుద్ధిని వృద్ధి చేసే భాష, మాట్లాడే భాష మనసులందరినీ మనసులను కలిపే భాష, కమ్మనైన భాష కలకలలాడించే భాష తెలుగు భాష, కమ్మనైన భాష తెలుగు అక్షరాల భాష, క్షయము గాని భాష. అయిపోయింది ఇక్కడ, ఎన్నటికీ క్షయము గాని భాష. రా అనే రవరవ నరకము నుంచి తప్పించే భాష అందరినీ తెలుగు భాషను నేర్చుకోవాలని రమ్మని పిలిచే భాష బండిరా. అందరికి ఆశ భాష నేర్వాలని పేరాశ ఉండాలి. దురాశ ఈ ధనానికి కాదు, బంగారానికి కాదు, దురాశ పేరాశ ఎక్కడ ఉండాలి, భాష నేర్చుకోవాలని. బ్రతుకులను మార్చే భాష, మెతుకులను తినడానికి దారి చూపే భాష, జీవితాలను గతుకులు లేకుండగా అతుకులు పడకుండా ఛిద్రమైన జీవితాలను అతుకులు పెట్టే భాష మన తెలుగు భాష. ఉండాలి అందరికీ ఆశ, నేర్వాలి అందరూ భాష. మరి అందరూ కూడా తెలుగుని ప్రతి ఒక్కరు కూడా గౌరవించి తెలుగుతో పాటు హిందీని, దానితో పాటు ఇంగ్లీష్ని నేర్చుకొని మరి ప్రపంచ ప్రఖ్యాతి కావాలంటే మూడు భాషల్లో నేర్చిన మనిషే నైస్ అండ్ గుడ్ ఫెల్లో. తెలుగును మర్చి హిందీని మర్చి ఇంగ్లీష్ ఒకటి ఉంటే ఇంగ్లీష్ సొలు భాష గుడ్ ఫెల్లో కాదు బఫెల్లో. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.